నేమ్ నీలం మధు పార్టీ ఏదన్నది కాదన్నయ్య బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచున్నామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా ఉంది ప్రస్తుత తెలంగాణలోని రాజకీయ నేతల పరిస్థితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్న వేళ ఉన్నట్టుండి ఒక నేత పేరు చెప్పి ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని అడిగితే టక్కున చెప్పడం సాధ్యమయ్యే పని కాదు ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడన్నది ఊహించడం చాలా కష్టంగా మారింది నిన్న గులాబీ రంగు కండువతో కనిపించిన నేత ఈరోజు కాషాయ కండువతో రేపు ఇంకేదో రంగు జెండాతో కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది భుజాన టవల్ మార్చినంత ఈజీగా పార్టీ జెండాలు మార్చేస్తున్నారు ఈ క్రమంలోనే నీలం మధు అనే నేత కూడా పదిహేను రోజుల్లోనే మూడు కండువాలు మార్చేశారు ఎలాగైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అన్నట్టు పార్టీలు మారుతూ చివరికి తాను అనుకున్న టికెట్ సాధించారు మొదట బీఆర్ఎస్ లో ఉన్న నీలమ్మధు కాంగ్రెస్ లో చేరి అక్కడ పని కాకపోయేసరికి బీఎస్పీలో చేరి చివరి నిమిషంలో పటాన్చెరు చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు అయితే రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నీలమ్మధు ముదిరాజ్ గ్రామంలో వార్డు మెంబర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో చిట్కూరు సర్పంచ్ గా గెలిచారు ఇక ముందు నుంచి పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుణిగా ఉన్న నీలమ్మధు ఆయనతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన జట్టు నుంచి బయటకొచ్చారు తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థినట్టు పార్టీ నాయకత్వానికి సంకేతాలిస్తూ తన స్థాయిలో ప్రయత్నాలు చేశారు అయితే పఠాన్ చెరు టికెట్ ను సిట్టింగ్ అయిన మహిపాల్ రెడ్డికే కేటాయించడంతో నీలమ్మధుకు నిరాశ ఎదురైంది దీంతో గులాబీ జెండాను వదిలి అక్టోబర్ ఇరవై ఏడున కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అస్తంతో దోస్తి కట్టే ముందే పఠాన్ టికెట్ ఇవ్వాలని కండిషన్ పెట్టారు నీలమ్మధు అందుకు ఒప్పుకుని పార్టీ చేర్చుకున్న కాంగ్రెస్ నాయకత్వం జాబితాలో తన పేరును కూడా ప్రకటించింది కానీ బీపా మాత్రం ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది పార్టీలో చేరిన పది రోజుల్లోనే టికెట్ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కాటా శ్రీనివాస్కు దామోదర రాజనరసింహ కదిపిన పావులతో పటాన్ టికెట్ కన్ఫామ్ అయింది దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నీలం మధు తాను ఎలాగైనా పటాన్చెరు బరిలో ఉండాలన్న లక్ష్యంతో చివరి నిమిషంలో నీలం కండో కప్పుకున్నారు అయితే అప్పటికీ టికెట్ ను టికెట్ను పెండింగ్లో పెట్టిన బీఎస్పి అప్పుడే పార్టీలో చేరిన నీలం మధుకు బి ఫామ్ అందించింది దీంతో వెంటనే నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు నీలమ్మధు కండువా రంగు ఏదని కాదు పార్టీ సింబల్ ఏదైనా పర్లేదు తనకున్న పేరుతో కేడర్తో తన సత్తా చూపిస్తానన్న నమ్మకంతో కేవలం పదిహేను రోజుల్లో మూడు కండువాలు మార్చారాయన అయినా సరే ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో నిలిచారు నీలమ్మధు